దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయమున అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వాక్యం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నుందెను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు, నీవు కోరినట్టే నీకు అవునుగాక అంటున్నాడు. నిజంగా ఎంత గొప్ప వాగ్దానం అండి. నిజంగా మన జీవితంలో మనం ఏదైతే అడుగుతామో, ఏదైతే ఆశిస్తామో, నిజంగా మీరు ఏదైతే అడుగుతున్నారు, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ జీవితంలో జరుగునుగాక అంటే దానికంటే గొప్ప సంతోషం ఇంకేముంటుందండి. ఇక్కడ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు ఒక లేఖన భాగం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే, మరి కొంచెం ముందుగా మనం చూస్తే ఒక కనాను స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చింది. ఆమె వచ్చిన పరిస్థితి చాలా భయానకమైనటువంటి పరిస్థితి. తన కుమార్తె చావు బ్రతుకుల్లో సాతానుతో దయ్యంతో పీడింపబడుతుంది. ఆ సమయంలో ఆమె కేకలు వేస్తూ ఏ ఆధారం లేనటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు నా కుమార్తెను బాగు చేస్తాడు, ఆమె మరణ పడకలో నుండి లేవనెత్తబడుతుంది అన్నటువంటి ఒక గొప్ప విశ్వాసంతో దేవుని దగ్గరకు వచ్చింది. దేవుని బిడ్డలారా, ఆమె వచ్చి దేవుని దగ్గర సహాయం కొరకు కనిపెట్టినప్పుడు నిజంగా ఆ సమయంలో ఆమెను ఎవ్వరూ దేవుని దగ్గరికి రానివ్వట్లేదు. శిష్యులు ఆమెను త్రోసివేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆమెతో ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత ఆమె స్పందించినా, అమ్మా, నేను ఇజ్రాయేలు ప్రజల కొరకే వచ్చాను కానీ మీలాంటి వారి కొరకు రాలేదన్నాడు. అంతేకాదు, పిల్లల రొట్టెలు కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదన్నాడు. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆమె యొక్క బాధకు స్పందించలేదు. అటువంటి సమయంలో కూడా ఆమె నిజంగా ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, అయ్యో, ప్రభు వారు కూడా ఈ విధంగా నన్ను మాట్లాడుతున్నారే, అందరూ నన్ను త్రోసివేస్తున్నారే, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే కూడా నాకు ఒక జవాబు లభించలేదే, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు కదా అని ఆ స్థలంలో నుండి ఆమె వెళ్ళిపోలేదు. కానీ నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఔన్నత్యాన్ని గురించి విన్నది కాబట్టి నిజంగా ఆయన తప్ప నాకు వేరే ఆధారం లేదు, ఆయన బాగు చేస్తే తప్ప మరి నా కుమార్తె బాగుపడదు, ఏ విధం చేతనైనా నా కుమార్తె స్వస్థతను ఉండాలంటే ప్రభువారు తప్పక నా కుమార్తె గురించి ప్రార్థించాలి, ఆయన ద్వారా నేను కార్యం పొందుకోవాలి అన్నటువంటి ఒక గొప్ప విశ్వాసంతో ఆ ప్రభు వారిని విడిచిపెట్టలేదండి. నిజంగా ఆమెని నిర్లక్ష్యంగా మాట్లాడినా, త్రోసి పుచ్చినా, ఆమె ప్రభా, నాకు ఒక చిన్న రొట్టె ముక్క అయినా పర్వాలేదయ్యా, మరి యజమానులు తింటున్నప్పుడు ఆ బల్ల మీద నుండి కింద పడ్డ రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా అని కుక్కతో పోల్చబడిన, నిజంగా ఎంతో సహనముతో, ఎంతో తగ్గింపుతో ఆమె దేవుని దగ్గర మొరపెట్టుకుంది. నిజంగా దేవుని బిడ్డలారా, ఆమె విశ్వాసాన్ని చూసిన దేవుడు ఆశ్చర్యపోయి, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అన్నాడు. అన్న మరుక్షణమే తన కుమార్తె స్వస్థత నొందింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా మన విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు వెనువెంటనే నీకు జవాబు రావట్లేదేమో, కొన్నిసార్లు నీ పరిస్థితులకు వెంటనే సమాధానం దొరకట్లేదేమో, కొన్నిసార్లు నీవు ఎంత నమ్మకంగా, ఎంతో విశ్వాసంతో దేవుని సన్నిధిలో వెతికినా నీకు వ్యతిరేకతలే ఎదురవుతున్నాయేమో. ఆ సమయంలో నిజంగా ఏంటి, ఇంత దేవుని సన్నిధిలో ప్రార్థించిన దేవుడు ఏమాత్రం కూడా నా విషయమే స్పందించట్లేదే అని నిరుత్సాహంతో, నిరాశతో దేవుణ్ణి దూషిస్తూ మరి ఆయన సన్నిధికి దూరమైపోతున్నావా ప్రియ దేవుని బిడ్డ? లేదా సహనముతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటున్నావా? నిజంగా నా దేవుడు గొప్పవాడు, ఏది ఏమైనా నా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు అని నువ్వు కనిపెట్టుకొని ఉంటే తప్పక దేవుడు నీ విశ్వాసాన్ని చూసి, నీ హృదయంలో ఏ భారం ఉన్నా, నీవు తీరని వ్యాధితో బాధపడుతున్నా, ఎటువంటి కఠినమైనటువంటి సమస్యల్లో నీవు ఉన్నా, ఆయన నీ హృదయాన్ని పరిశోధించి పరీక్షించి నీ విశ్వాసాన్ని గమనించి, ప్రియ దేవుని బిడ్డ, నీవు కోరినట్టే నీ జీవితంలో ఆయన చేయబోతున్నాడు. ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో పట్టుదలతో, ఆయన సన్నిధిలో గొప్ప విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. కొన్నిసార్లు ఆలస్యమైపోతున్నా, కొన్నిసార్లు దేవుడు మన మాట వినకపోయినా, కొన్నిసార్లు సరి అయిన రీతిలో
స్థితిలో మన కొరకు ఆయన స్పందించకపోయినా ఆయనను మనం విడిచిపెట్టద్దు. ఎందుకంటే మన దేవుని యొక్క గొప్పతనం మనకు తెలుసు. ఆయన ఆశ్చర్యకరుడని, అద్భుతాలు చేయువాడని, స్వస్థపరచు దేవుడని, విడిపించే దేవుడని, ఎన్నెన్నో విషయాలు ఆయన గురించి విన్నాం కదా. విన్న మనము ఏమాత్రం కూడా విశ్వాసంలో మందగించక ఆ విశ్వాసంలో బలపరచబడి పట్టుదలతో నా దేవుడు నా జీవితంలో కార్యం ఏ విధం చేతనైనా చేస్తాడని మొండి పట్టుతో ఆయన సన్నిధిలో నువ్వు కనిపెడితే తప్పక ఆయన నీ జీవితంలో మేలు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈమె ఒక ఇజ్రాయేలు స్త్రీ కాదు, ఈమె క్రైస్తవురాలు కాదు కానీ, ఈమె ఒక యూదురాలు కాదు కానీ, ఈమె ఒక అన్య స్త్రీ, ఈమె ఒక కనాను స్త్రీ అయినా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి విన్న ఈమె ఆయన మీద ఒక గొప్ప విశ్వాసం పెట్టుకుంది. ఈరోజు దేవుని బిడ్డ, నిజంగా దేవుని సన్నిధిలో ఆయన రక్తం చేత నువ్వు కడగబడ్డావు, నిజంగా క్రీస్తు మార్గంలో నువ్వు నడుస్తున్నావు, ఎన్నెన్నో మేలు ఆయన ద్వారా పొందుకున్నావు. అయినా నీ జీవితంలో కొన్ని కార్యాలు ఆలస్యం అవుతున్నప్పుడు దిగులు పడుతున్నావా? నీ జీవితంలో కొన్నిసార్లు ఆయన నీకు జవాబు ఇవ్వనప్పుడు అధైర్యపడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో అధైర్యపడక, దిగులు పడక, సొమ్మసిల్లక, ఆయన సన్నిధిలో ఆయన కార్యం చేసే వరకు, ఆయన నీ వైపు చూసే వరకు, ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని పట్టుదలతో ప్రార్థన చేద్దాం. తప్పక మన దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. ఆ రోజు ఆ కనాను స్త్రీ జీవితంలో చేసినట్లే ఈరోజు కూడా నీ జీవితంలో కార్యం చేసి ఆయన ఏమంటున్నాడంటే, అమ్మా నీ విశ్వాసం గొప్పది, ఇదిగో నీవు కోరినట్లే నీకు అవునుగాక అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ కోరికతో యుదయకాల సమయంలో నీవు ఆయన సన్నిధిలో కనిపెట్టుకున్నావో, ఏ వాంఛతో ఆయన సన్నిధిలో ఉన్నావో, ఏ యొక్క మరి అవసరతతో నువ్వు ఉన్నావో ఆయన ఏమంటున్నాడంటే, నీ కోరిక అవునుగాక, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని అంటున్నాడు. నమ్మినట్లయితే అందరం కనాను స్త్రీ వలె విశ్వాసంతో ప్రార్థన చేద్దామండి. తప్పక నీ విశ్వాసానికి తగినట్లుగా గొప్ప కార్యాన్ని చూడబోతున్నావు. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఉదయకాల సమయంన నీవు కోరినట్టే నీకు అవునుగాక అని మీరు వాగ్దానం చేశారు. ఎంతమంది అయితే అయ్యా వారి మనసులో ఉంటున్నటువంటి ఆశలు, వారి మనసులో ఉంటున్నటువంటి కోరికలు, వారి మనసులో ఉంటున్నటువంటి ప్రణాళికలు అయ్యా ప్రభా మీరు సిద్ధింపజేస్తానని వాగ్దానం చేసినట్లుగా అయ్యా ప్రతి ఒక్కొక్కరి ఉద్దేశంలో మీరు నెరవేర్చండి ప్రభా. అయ్యా కొన్నిసార్లు అయ్యా మీరు స్పందించినప్పుడు, మీరు ఆలస్యం చేస్తున్నప్పుడు, మీరు నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు ఏ ఒక్కరూ అధైర్యపడక, సనిగి గునిగి అయ్యా మీ సన్నిధిని విడవక పట్టుదలతో ప్రభువా ప్రార్థించి మీ ఔన్నత్యాన్ని ప్రభువా గొప్ప చేసి విశ్వాసంలో బలపడి కార్యాలు చూచుటకు ప్రతి ఒక్కొక్కరికి అటువంటి గొప్ప విశ్వాసాన్ని దయచేయమని ఏసునామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. సన్మార్గమున నడచుటకు నీ ఆత్మతో నింపినావు, నీ స్వరూపముగా నను మలచుటకు ఉపదేశ క్రమమును ఇచ్చితివే, నీ స్వరూపముగా నను మలచుటకు ఉపదేశ క్రమమును ఇచ్చితివే. పవిత్ర జీవితము ఇలలో చేయుచు వాంఛించెదను నీరాకడను, పవిత్ర జీవితము ఇలలో చేయుచు వాంఛించెదను నీరాకడను. మహిమోన్నతుడా మహోపకారి మహాదివ్య మహిమ నుండి దిగివచ్చువాడా, మహిమోన్నతుడా మహోపకారి మహాదివ్య మహిమ నుండి దిగివచ్చువాడా. యేసయ్యా నీతో నా జీవితం సుమధుర అనుభవమే వర్ణాల మధుర అనుభవమే వర్ణాలమయమే, సుమధుర అనుభవమే వర్ణాలమయమే, సుమధుర అనుభవమే వర్ణాలమయమే.